మీరు మీ ఫ్యూచర్లో ఎంతగా డెవలప్ అవుతారు ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయి ఇలాంటి ప్రశ్నలు అన్నింటికీ సమాధానం మీ పుట్టిన తేదీలోనే ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు పుట్టిన తేదీ ఆధారంగా కెరీర్ను ఎంచుకోవాలని సూచిస్తున్నారు జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ప్రతి మనిషి పుట్టిన తేదీ ఏదో ఒక గ్రహానికి సంబంధించినది ఈ గ్రహాలు ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తును వృత్తిని నిర్ణయిస్తాయి ఆ గ్రహం గతి ఆధారంగా ఆ వ్యక్తి జీవితంలో మలుపులు మార్పులు వస్తుంటాయి పుట్టిన తేదీని బట్టి మీరు ఉత్తమమైన కెరీర్ ఫీల్డ్ను ఎంచుకోవచ్చు సరైన కెరీర్ని ఎంచుకోవడం ద్వారా మాత్రమే మీరు విజయాల ఎత్తులను తాకగలరు అని జ్యోతిష్య నిపుణుల అంటున్నమాట మీ పుట్టిన తేదీ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిన ఉంటే మీరు సూర్యునికి సంబంధించినవారు మీ చదువులో సాధారణంగా అడ్డంకులు ఉంటాయి పరిపాలన వైద్యం రాజకీయ రంగాలు మీకు ప్రయోజనాలను అందిస్తాయి రెండు వేల ఇరవై మూడులో మీ కెరీర్లో కొన్ని హెచ్చుతగ్గులు ఉండొచ్చు మీరు చేయవలసిన పరిహారం మీరు సూర్యుడిని ఆరాధించడం వల్ల మీ వృత్తిలో విజయం లభిస్తుంది ఆదిత్య హృదయ స్తోతం పఠించండి మీ పుట్టిన తేదీ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిన ఉంటే మీరు చంద్రునికి సంబంధించినవారు మీరు చాలా కష్టపడి విద్యను పూర్తి చేస్తారు కళ చలనచిత్రం వైద్యం నౌకాదళం మరియు పానీయాల రంగాలు మీకు ప్రయోజనాలను అందిస్తాయి మీరు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారు మీ కెరీర్ ప్రారంభంలో జాప్యం జరుగుతుంది కానీ కాలక్రమేణా అన్ని సమస్యలు తొలగిపోతాయి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కెరీర్లో పెద్ద మార్పులు చేయవలసి ఉంటుంది మీరు చేయవలసిన పరిహారం మీ వృత్తిలో విజయం కోసం శివుడిని ఆరాధించండి మీ పుట్టిన తేదీ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైన ఉంటే మీరు గురుగ్రహానికి సంబంధించినవారు మీరు జ్ఞానవంతులుగా పరిగణించబడతారు కాబట్టి మీ విద్య మేధో స్థితి మంచిది మీరు విద్య మతం చట్టం మీడియా సహకారం రంగంలో ప్రయోజనాలను పొందుతారు కెరీర్ ప్రారంభంలో చాలా కష్టపడాల్సి వస్తుంది మీరు చేయవలసిన పరిహారం మీ కెరీర్ విజయం కోసం శ్రీ హరివిష్ణువును ఆరాధించండి మీ పుట్టిన తేదీ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిన ఉంటే మీరు రాహువుతో సంబంధం కలిగి ఉంటారు సాధారణంగా మీ చదువులో ఎత్తుపల్లాలు ఉంటాయి మీరు ఇంకేదో చదువుతారు ఇంకేదో చేస్తారు ఈ వ్యక్తులు కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ జ్యోతిష్యం మార్కెటింగ్ రంగంలో బెస్ట్ గా ఉంటారు మీ కెరీర్ చిన్న వయస్సులోనే ప్రారంభమవుతుంది మీరు చేయవలసిన పరిహారం మీ వృత్తిలో విజయం కోసం శివుడిని ఆరాధించండి మీ పుట్టిన తేదీ ఐదు పద్నాలుగు ఇరవై మూడున ఉంటే మీరు బుధ గ్రహానికి సంబంధించినవారు మీకు విద్యమితంగా ఉంటుంది మీకు బ్యాంకింగ్ ఫైనాన్స్ మార్కెటింగ్ వాణిజ్య రంగాలు బాగున్నాయి మీరు అన్ని రకాల పరిస్థితులను చక్కగా నిర్వహించగలరు మీ కెరీర్ మొదట్లో మరోలా మిగిలిపోయినా తర్వాత కెరీర్ని మార్చుకుని మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు మీరు చేయవలసిన పరిహారం మీరు వినాయకుడిని పూజించడం వల్ల మీ కెరీర్లో మంచి విజయాన్ని సాధిస్తారు మీ పుట్టిన తేదీ ఆరు పదిహేను ఇరవై నాలుగున ఉంటే మీరు శుక్రుడికి సంబంధించినవారు మీరు చదువు విషయంలో చాలా మార్పులు చేస్తుంటారు మీకు సినిమా మీడియా వైద్యం రసాయనాలు ఆభరణాలు విద్య తదితర రంగాలు బాగున్నాయి విజయం ఆలస్యంగా వచ్చినప్పటికీ కెరీర్ ముందుగానే ప్రారంభమవుతుంది మీరు చేయవలసిన పరిహారం మీ వృత్తిలో విజయం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం ప్రయోజనకరం మీ పుట్టిన తేదీ ఏడు పదహారు ఇరవై ఐదున ఉంటే మీరు కేతువుకు సంబంధించినవారు మీరు విద్య పరంగా మితవాదులు కానీ చాలా తెలివైనవారు సృజనాత్మకంగా ఉంటారు ఇంజనీరింగ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ సృజనాత్మకత తత్వశాస్త్రం లేదా ప్రయాణ రంగం మీకు మంచిది మీ కెరీర్లో కొంతకాలంగా హెచ్చు తగ్గులు ఉన్నాయి కానీ కొంతకాలం తర్వాత మీరు మీ స్వంత పనిని చేయడానికి ఇష్టపడతారు మీరు చేయవలసిన పరిహారం మీ వృత్తిలో విజయం కోసం శివుడిని ఆరాధించండి మీ పుట్టిన తేదీ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరున ఉంటే మీరు శని గ్రహానికి సంబంధించినవారు మీ చదువు పరిస్థితి బాగానే ఉన్న అనేక అడ్డంకుల వల్ల చదువు కుదరలేకపోవచ్చు ఆలస్యం అయినా మీరు కోరుకున్న విద్యను పొందుతారు మీకు ఫ్యాక్టరీ పరిశ్రమ ఇనుము బొగ్గు విద్య న్యాయరంగం ఉత్తమమైనవి మీ కెరీర్ చాలా ముందుగానే ప్రారంభమవుతుంది మీరు చేయవలసిన పరిహారం మీ కెరీర్లో విజయం కోసం శనిదేవుడిని ఆరాధించండి మీ పుట్టిన తేదీ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడున ఉంటే మీరు అంగారక గ్రహానికి సంబంధించినవారు మీ విద్యాస్థితి మధ్యస్థంగానే ఉంది సాధారణంగా మీరు కొన్ని రకాల విద్యను తీసుకుంటారు ఆర్మీ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాక్టరీ ల్యాండ్ మరియు హార్డ్ వర్క్ రంగాలు మీకు ఉత్తమమైనవి మీరు ఎక్కడ నివసించినా మీ దృక్కోణానికి ప్రజలను అంగీకరించేలా చేస్తారు మీ కెరీర్ చాలా చిన్న వయస్సు నుంచి ప్రారంభమవుతుంది మీరు చేయవలసిన పరిహారం మీ కెరీర్లో విజయం కోసం హనుమంతుడిని ఆరాధించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి